రీల్స్ అండ్ రివ్యూస్ కి స్వాగతం. పొలిమేరా 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొమరయ్య కేరళ వెళ్లి అనంత పద్మనాభ స్వామి గుడి చుట్టూ తిరుగుతూ జాస్తిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న నిధిని బయటికి తీయాలనుకుంటాడు. అయితే దానికోసం కేరళ వెళ్లి ఏం చేస్తున్నాడు, గుప్త నిధులు బయటికి తీశాడా లేదా, కొమరయ్య భార్య కొమరయ్యని ఏం చేసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సత్యం రాజేష్ అద్భుతంగా నటించాడు, ఆయన ఆ పాత్ర కోసమే పుట్టాడా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకి అంత గొప్పగా నటించే సీన్లు అయితే లేవు. ఓన్లీ ముగ్గులు వేసుకొని ఓం అంటూ నోటికొచ్చిన మంత్రాలే జపిస్తూ ఉంటాడు. కానీ ఆ పాత్రకి ఉందాతనాన్ని ఇచ్చాడు సత్యం రాజేష్. అలాగే హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. లక్ష్మీ పాత్రధారి చాలా బాగా చేసింది. క్లైమాక్స్లో ఆమె చెప్పే సందేశం కూడా బాగుంటుంది. ఈ సినిమాలో పృథ్వీ సడన్గా ఎంట్రీ ఇస్తాడు క్లైమాక్స్లో, అది కూడా బాగుంటుంది. ఈ పాత్ర పార్ట్ 3లో కొనసాగుతుంది అని క్లైమాక్స్లో మనకి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అలాగే బాలాదిత్య పాత్ర 2-3 సీన్లకే పరిమితమైంది, ఎక్కువగా గెటప్ సీనే బాగా నటించాడు. పాములతో వచ్చే విఎఫ్ఎక్స్ అన్నీ తెర మీద తేలిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఎక్కడా భయపెట్టదు ఈ సినిమా. చాలా వరకు అద్భుతమైన లొకేషన్స్లో తీద్దామనుకున్నారు కానీ విఎఫ్ఎక్స్ మీద ఎక్కువగా ఆధారపడ్డారు సినిమాలో. సత్యం రాజేష్ కోసం ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన థ్రిల్స్నే ఇది కూడా ఇస్తుంది. ట్విస్ట్లు అదిరిపోతాయి కానీ ఆ ట్విస్ట్లు ఎక్కువైపోతాయి సినిమాలో. ఫస్ట్ పార్ట్ చూసి ఎన్నో ఊహలతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.